అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి పానీపూరి. ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో అండ్ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతో మనము స్టోరేజ్ చేసుకోవడానికి ఒక మంచి ఐటమ్స్ని, ఒక 2 ఐటమ్స్ని అయితే వేస్ట్ కాకుండా, మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్తో వేస్ట్ కాకుండా మనము వాటిని ఎలా రీయూస్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా వీడియోని షేర్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్స్లో నా వీడియో ఎలా ఉంది అన్నది అండ్ ఈ చిట్కా మీ అందరికీ నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్లో కంపల్సరీ పెట్టండి. ఓకే, ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మన ఇంట్లో ఉండే ఇట్లా మనం రోజు రెగ్యులర్గా ప్రతి హౌస్ వైఫ్కి కూడా ఇవి మనకి అలవాటేనండి. సో ఇట్లా ఎక్సో డిష్ వాష్ బాక్సెస్, నాట్ బార్, బాక్సెస్ అండి. ఇవన్నీ కూడా మనకి వేస్ట్గా ఉండిపోతూ ఉంటాయి. నేనైతే ఏం చేస్తానంటే అదే బాక్స్లో మనం ఏదైతే యూస్ చేస్తామో అదే బాక్స్లో మళ్ళీ సోప్ పెట్టేసి ఈ బాక్సెస్ అనేవి నేను కలెక్ట్ చేస్తూ ఉంటానమాట అండి. సో వీటితో నేనైతే ఏం చేస్తానన్నది మీకు ఫస్ట్ నేను చెప్తాను. సో ఇవైతే ముందు కలెక్ట్ చేసి పెట్టుకోండి. మనం ఏదైతే మంత్లీ యూజ్ చేస్తున్నామో అదే బాక్స్లో మళ్ళీ ఈ సోప్ వేసేసి మనం ఈ బాక్సెస్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి అది కనుక మనం యూజ్ చేసే బాక్స్ కనుక ఏమైనా బాగాలేదు అని అనిపిస్తే కనుక మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బాక్సెస్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ బాక్సెస్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ బాదం మిల్క్ బాటిల్స్ అండి. ఏవైనా మనకి బాదం మిల్క్ కిట్స్కి కానీ మనం పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు ఎనర్జీ డ్రింక్ లాగా తీసుకుంటున్నాం కాబట్టి బాదం మిల్క్ బాటిల్స్ కూడా ఆ బాదం మిల్క్ తాగేసిన తర్వాత వచ్చిన బాటిల్స్ని కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా వాటి పైన ఉన్న రేపర్స్ని తీసేసి ఈ విధంగా బాటిల్స్ అనేవి కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నానండి. చేసుకున్న తర్వాత వీటిలో కాటన్, ఏదైతే మనకి కాటన్ ఉంటుందో ఆ కాటన్ని మనము ఇలా పట్టుకొని దీని లోపల, సో వీటి లోపల బ్యాంగిల్స్, మనం డైలీ వేర్ యూజ్ చేసే బ్యాంగిల్స్ కానీ లేకపోతే ఎప్పుడైనా పార్టీ వేర్ యూజ్ చేసే బ్యాంగిల్స్ కానీ ఈ విధంగా మనము బాక్సెస్ని 20 రూపీస్ పెడితేనే కానీ బాక్స్ మనకి ప్లాస్టిక్ బాక్స్ రావట్లేదండి. సో వేస్ట్గా ఎందుకు మనం వేస్ట్ చేయడము అన్నట్టు ఈ బాక్సెస్ని మనం ఇలా మనం రీయూస్ చేసుకోవచ్చు. మనకి ఈ ఎక్సో బార్ వాళ్ళు ఇచ్చినట్టే జీరో వేస్టేజ్ అన్నట్టే మనకి ఇది, మనకి జీరో వేస్టేజ్లానే బాక్స్ కూడా మనకి ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనకి అవసరమైనప్పుడు మనము తీసుకుని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ బాక్స్లో బ్యాంగిల్స్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఈ మనం ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కొనాలంటే మనకి ఈజీగా 20 రూపీస్ ఉంటుందండి. సో మనం ఎలానో ఎలా వేస్ట్గానే ఉంటాయి కాబట్టి ఈ బాక్సెస్ మనం ఇలా రీయూజ్ చేసుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్సో వాళ్ళు చెప్పినట్టే జీరో వేస్టేజ్ అనేది ఎలా ఉంటుందో మనకి ఈ బాక్స్ కూడా మనకి చక్కగా ఉపయోగపడుతుందండి. సో ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది దీనిపైన రేపర్స్ తీసేసుకొని మనం ఇంకా ఏమైనా డెకరేట్ చేసుకోవచ్చు అండి, ఈజీగా సింపుల్గా. అండ్ నెక్స్ట్ ఇంకొకలాగా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. మా పాప హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా నేను ఈ విధంగానే స్టోర్ చేసి పెడతాను. మా పాప ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటుంది. సో కాబట్టి తన హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఇలాగే బాక్స్లో నేను దాచిపెడుతూ ఉంటానమాట. తను ఎక్కడ పడేసినా మళ్ళీ తీసుకొచ్చి ఈ బాక్స్లో పెడుతూ ఉంటాను. సో ఇలా మనకి ఈ విధంగా కూడా ఈ బాక్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ నా హెయిర్ బ్యాండ్స్ కూడా నేను ఈ బాక్సే యూజ్ చేస్తానండి. సో స్టోర్ చేసుకోవడానికి మనకి మన హెయిర్ బ్యాండ్స్ కూడా వీటిలో పెట్టుకొని చక్కగా ఓ పక్కన పెట్టుకొని హ్యాపీగా కావలసినప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. చూడటానికి కూడా బాక్స్ మనకి
కొంచెము ముద్దుగా కనిపిస్తుంది. సో దీనిపైన ర్యాపర్ కూడా మనం తీసేసుకొని పెట్టుకోవచ్చండి. సో ఇట్లా అండ్ మీకు నెక్స్ట్ మిల్క్ బాటిల్ బాదం మిల్క్ బాటిల్తో కూడా మనము ఇట్లా బాదం మిల్క్ బాటిల్ని కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాను కదా మీకు. సో అది కూడా మీకు ఎలా అన్నది చూపిస్తాను నేను. ఈ సంక్రాంతి సీజన్లో అయితే నాకు ఇవి బాగా ఉపయోగపడ్డాయండి, అది ఎలా అన్నది మీకు కూడా చూపిస్తాను నేను. సో ఈ విధంగా అండి ఈ కలర్స్ మనకి స్టీల్ గిన్నెల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్న గమ్మున గాలికి ఎగిరిపోవడము, పేపర్స్లో వేసుకుంటే గాలికి ఎగిరిపోయి రంగోలీ ఖరాబ్ అవ్వడం, ముగ్గు చెడిపోవడము అలా జరుగుతూ ఉంటుంది కదా. స్టీల్ గిన్నెలో అలా వేసుకుంటే వీటిలో కొంచెం సాల్ట్ మిక్స్ అవ్వడం వల్ల కలర్స్లో ఏమవుతుందంటే ఆ గిన్నెలు పాడైపోతున్నాయండి. సో అందుకని నేను ఇలాగా యూస్ చేసుకున్నాను ఈ బాటిల్స్ని. ఈ సంక్రాంతికి అయితే నాకు ఇవి బాగా ఉపయోగపడ్డాయి. కలర్ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల బాటిల్స్ మనకి ఏ కలర్ ఏంటి అన్నది కూడా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో నాకైతే ఈ బాటిల్స్, బాదం మిల్క్ బాటిల్స్ అయితే బాగా ఉపయోగపడ్డాయి ఈ సంక్రాంతి టైంలో. అసలు ఈ వీడియో నేను ముందే చేద్దాం అనుకున్నాను బట్ నాకు కుదరలేదు. సో ఇప్పుడైతే మీకు అందరికీ కూడా నేను షేర్ చేస్తున్నాను. సో ఇలా మనము రీయూస్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా నేను రీయూస్ చేసుకున్నానండి. సో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే కనుక నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్స్లో మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళట్లే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా లింక్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.